రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మరి ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ లెక్చరర్స్ కు నేను పేరు పేరున అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా మార్పు కోసం ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి ఒకసారి నాకు ఇవ్వండి ఈ ప్రభుత్వం అనేక రోజుల నుంచి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను దెబ్బతీసింది ఏ ఒక ఆశయం కోసం అయితే మనం తెలంగాణ ఉద్యమం చేసినామో ఆ యొక్క లక్ష్యం నెరవేర్చకుండా కేవలం ఒక కుటుంబం కోసం పనిచేస్తున్న యొక్క ప్రభుత్వం పేద ప్రజలను ఇవాళ గాలి కొదిలేసిన యొక్క ప్రభుత్వం రైతులను నిరుద్యోగులను ఉద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం దగా చేసిన ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వానికి ఒక బుద్ధి చెప్పాలని చెప్పి ఇవాళ టిఆర్ఎస్ క్యాండిడేట్ ఈరోజు కేవలం ఆయనే కలెక్షన్ కింగ్ ఆయనే ముఖ్యమంత్రి దగ్గర ఫైల్ పట్టుకొని పైరవీలు చేసే వ్యక్తే తప్పితే ఆయన నిరుద్యోగులకు ఉద్యోగులకు ఏం చేయడని చెప్పి నేను మనవి చేస్తున్నాను. 6 సంవత్సరాలు చూశారు మీరు ఈ ప్రభుత్వాన్ని చూశారు ఈ ప్రభుత్వ ప్రతినిధులను చూశారు కాబట్టి ఇవాళ ఒక నికార్సైన ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం పోరాటం చేస్తున్న పార్టీగా గిరిజనుల కోసం జైలుకు పోయిన పార్టీగా నిరుద్యోగుల కోసం ఆందోళన చేస్తున్న పార్టీగా ఉద్యోగుల యొక్క సమస్యలపైన పోరాడుతున్న యొక్క పార్టీగా భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన నాకు ఒక మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా మీకు సేవ చేసే అవకాశం కల్పించవలసిందిగా నేను ఇవాళ మనవి చేస్తున్నాను. ఇవాళ కొంతమంది ఇండిపెండెంట్ల పేరుతో ముందుకు వస్తున్నారు వాళ్ళు గెలిస్తే వాళ్ళకు ఒక వాయిస్ ఉండదు. ఈరోజు ఒక జాతీయ రాజకీయ పార్టీగా కేంద్రంలో అధికారం ఉన్న పార్టీగా ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏమైనా చేయగలిగే అవకాశం కానీ ప్రశ్నించగలిగే అవకాశం కానీ ప్రశ్నిస్తే స్పందించే యొక్క మరి ప్రభుత్వాన్ని మెడలు వంచే అవకాశం కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నది. అందుకోసమే నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి నేను సవినయంగా పట్టభద్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.